మహాభారతము సభాపర్వమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారములు. రక్షాకవచమైన అర్జునుడు దైవీ శక్తిని ధర్మరాజుకు కవచంగా అమర్చే బలం. నరుడు ఎక్కడుంటే అక్కడ నారాయణుడు, వారిద్దరూ కలిసి ఎక్కడుంటే అక్కడ శ్రీ విజయం. అర్జునుడు అస్త్రశస్త్రాలను, దేవతల వరాలను పొందుతూ దివ్యశక్తులను తనలో సమీకరించుకుంటూ సాగే నిరంతర సాధకుడు. భీముడు జన్మసిద్ధంగా వచ్చిన వజ్రకాయంతో స్థిరమైన దేహబలంతో సిద్ధుడు. కృష్ణుడు బుద్ధిబలానికి ప్రతినిధి. పై రెండింటికి పరిమితులున్నాయి, నిర్మల నీతికి నియతి లేదు, హద్దులు లేవు. ఈ మూడింటిని సంగమించుకునిన త్రేతాగ్ని ధర్మజుడు. శ్రీకృష్ణుడనే మూడో కన్ను తెరిస్తే, నీతి బలాన్ని సారిస్తే ధర్మమూర్తి అయిన ధర్మరాజు త్రినేత్రుడు కాగలడని ధ్వని. భీమార్జున కృష్ణులు ధర్మజుడి భౌతిక సంపద కాదు, సహజమైన అక్షయ సంపద. దిగ్విజయం వలన పొందిన సిరి అనిత్యం, కానీ ఆ సహజ సంపద మాత్రం ఎవరూ అపహరించలేనిది. ఇక ప్రశంసలు, ప్రయోజనాలు. సభాపర్వంలో నాయకుడైన ధర్మజుడు, ప్రతి నాయకుడైన దుర్యోధనుడి కపటోపాయం చేత వంచితుడై రాజ్య సంపదలను కోల్పోయి అవమానాలకు లోనై అడవుల పాలవుతాడు. అయినా ప్రతి నాయక ప్రశంసలు మాత్రం అతడి నాయకత్వానికి గౌరవ చిహ్నాలై రాజిల్లుతూ ఉంటాయి. దుర్యోధనుడు రాజసూయ యాగ మహత్వాన్ని విస్తృతంగా అసహనంతోనైనా కీర్తించి ధర్మజుడు ఉత్తమ నాయకత్వాన్ని ఉన్మీలింపజేశాడు. ఈ వర్ణనమంతా ఒక ఎత్తు. ధర్మజుడు రాజసూయాంతంలో అవబృద స్నాతుడై సమ్రాట్టుగా శోభిలిన సన్నివేశ వర్ణన మరొక ఎత్తు. అది ఎలా ఉంది అంటే, అభిషక్తుడైన ఐ అమరాజసుతున్నకు సాత్యకి మోక్తిక ఛత్రమొప్ప. అభిషక్తుడైన ఐ యమరాజసుతునకు సాత్యకి మోక్తిక ఛత్రమొప్పబట్టే. భీముండును పార్థుండు మణిహేమదండ చామర యుగధారులైరీ. కమలనాభుండును కవలును ద్రుపదే ద్రుపదేశపుత్రుండు వేర్వేర భూమిపతుల మూర్ధాభిషిక్తుల మృక్కించుచుండిరి. దర్పంబు వెలయంగా దాని జూచియేను మొదలుగా మహీపతులెల్లను దీప్తిధరగియుండదివిరి. మమ్మునగిరి కృష్ణు పాండునందన ద్రౌపదీ సాత్యకులు కరంబు సతసమునా. భారతంలో కురు సామ్రాజ్య పట్టాభిషేక గౌరవం ధర్మజుడికి తప్ప దుర్యోధనుకుండదని ఈ పద్యంలో వస్తూ ధ్వని. భూవిధ ప్రతాప పరిభూత విపక్షుడు సవ్యసాచి గాండీవము కొన్న భీముడు వడిన్ గదగొన్న కవల్ కృపాణ చర్మావరణాది భాసిత మహాభుజ విక్రములైన వారలన్ లావిరణంబులో మన కలంఘ్య బలాఢ్యులనింకనోర్వగన్. ఈ పద్యం అనుద్యూతానికి అనువుగా దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో చెప్పిన ముందు మాట. ఏమైనా ప్రతి నాయకుడి అంతరంగంలోని అసలైన మాట, అంతేకాదు కురుక్షేత్ర యుద్ధంలో కాబోయే నిజమైన మాట. కథలో ప్రతి నాయకుడి చేత నాయకవర్గాన్ని ప్రశంసింపజేసే వాక్యాలు స్థాయి భావ పోషకాలై రాణించటం కథాశిల్ప రహస్యం. ఇటువంటివే మరెన్నో. సహానుభూతి, సానుభూతి. కావ్యంలోని పాత్రలు వారి స్వభావాలను బట్టి సహృదయులలో మూడు రకాలైన అనుభవాలను కలిగిస్తూ ఉంటారు. వాటిని ఈ విధంగా వివేచించవచ్చును. ఆదర్శ పాత్రలలో కానీ, ధర్మబద్ధమైన ప్రవర్తన కలిగిన పాత్రలలో కానీ, ధర్మబద్ధమైన ఏ కావ్యంలోనైనా ఉత్కట భావస్థితి ప్రదర్శించే పాత్రలలో కానీ సహృదయులు తాదాత్మ్యాన్ని పొంది సాధారణీకరణం వలన వారి భావాలే తమ భావాలుగా చర్వణం చేసి రసానందాన్ని అనుభవిస్తారు. దీనిని సహానుభూతి అంటారు.
ఇక ఉదాత్త గుణ సమన్వితులై కూడా ఏదో ఒక లోపం వలన కానీ బలమైన విధి వలన కానీ అపజయానికి మరొకసారి మరణానికి గురయ్యే పాత్రలు పఠితల నుండి తమ పట్ల సానుభూతిని సాధించుకుంటారు. పాశ్చాత్య రూపకాలలో విషాదాంత పాత్రల స్వరూపం కూడా ఇటువంటిదే. ఇక మూడవది ఏంటిదంటే, అధర్మబద్ధమైన ప్రవృత్తి కలిగిన దుష్టపాత్రల ప్రవృత్తులు పఠితలలో సహానుభూతిని కానీ సానుభూతిని కానీ కలిగించకపోగా ప్రతికూల స్పందనను కలిగిస్తాయి. ఆ ప్రతికూల స్పందనలు ఉదాత్త పాత్రల పట్ల కలిగే సహానుభూతి సానుభూతులకు బలాన్ని చేకూరుస్తాయి. ఈ రసానుభవ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని సభాపర్వ కథార్థాలు కలిగించే అనుభవాలను విశ్లేషించుకుంటే అవి ఎంత ఆసక్తిదాయకంగా ఎందుకున్నాయో తేటతెల్లమవుతుంది. ప్రథమాశ్వాసంలో సహానుభూతి, ద్వితీయాశ్వాసంలో సానుభూతి. ధర్మజుడు పాండురాజు హితం కోరి రాజుల ప్రజల బాగును కోరి రాజసూయం నిర్వహించటంలో ధర్మబద్ధమైన యుద్ధ వీరాన్ని సహానుభూతిగా సహృదయుడు సభాపర్వ ప్రథమాశ్వాసంలో పొందుతాడు. జరాసంధ వధలో జరాసంధుడు ప్రతినాయక ప్రాయుడు. మూర్ధాభిషిక్తులను భైరవ పూజలో బలి చేసే క్రూర కర్మ అతడిలో గల దోషం. దాని వలన అతడు అపార బలపరాక్రమాలు కలిగి ఉన్నా పఠితకు సహానుభూతిని కానీ సానుభూతిని కానీ కలిగించలేకపోయాడు. పైపెచ్చు పఠితల ప్రతికూల స్పందనకు గురి అయ్యాడు. అట్లా కావడానికి శ్రీకృష్ణుడి అధిక్షేపణలు ఎంతగానో తోడ్పడతాయి. జరాసంధ వధ చేసిన భీమాదుల కృత్యాలు ధర్మసమ్మతాలు కావటం చేత పఠితలు వారితో సహానుభూతి పొందుతారు. వీరరసం ధర్మమూలం. ధర్మార్థకామాలను ధర్మబద్ధంగా సాధించే ఉత్కటోత్సాహమే వీరం. తతార్థకామయో ధర్మమూలకత్వా ధర్మ ప్రధానో వీర అని అభినవగుప్తపాదులు. కాబట్టి ధర్మ విరుద్ధమైన ఉత్సాహం వీరానికి స్థాయి కాలేదు. అది వీరరసంగా సహృదయుల చేత సహానుభూతో అనుభవించబడలేదు. సభాపర్వ ప్రథమాశ్వాసంలో ధర్మజుడి రాజసూయ ప్రయత్నమంత ధర్మప్రధానం కావటం చేత వీరరసానుభవాన్ని సాంద్రంగా సహృదయులకు అందిస్తుంది. ఇక ద్వితీయాశ్వాసంలో ధర్మజుని ప్రవర్తనం మాయాద్యుత ఘట్టంలో సహృదయుల సహానుభూతిని కోల్పోయి సానుభూతిని మాత్రం పొందే స్థితికి రావటం అనుభవ సత్యం. ధర్మరాజు తెలిసి కపటద్యూతంలో పాల్గొని వంచనకు గురి అయి తన సంపదనంతా ఊడిపోవడం చదువుతూ ఉంటే ఆ పాత్రలో మనకు తాదాత్మ్యం కలగదు, అట్లని ప్రతికూల స్పందన కూడా కలగదు. అంతటి నిర్మల చరిత్రుడు ద్యూతవసనం అన్నే బలహీనతకు లొంగి బలవద్యూతార్థముగా పిలువంబడి మగుడ నగునే అనే ధర్మాన్ని చూపిస్తూ తన చర్యను బలపరుచుకుంటూ అనుద్యుతంలో కూడా ఓడిపోవటాన్ని పఠిత ఆదర్శవర్తనంగా గ్రహించాడు. భీముడు అన్నట్లుగా అతడి చేతులు కాల్చదగిన పని ప్రతికూల స్పందన పొందడు. అర్జునుడు అన్నట్లుగా ఉత్తమ క్షత్రియ సంప్రదాయాన్ని నిలుపుతున్నాడని ధర్మరాజును మెచ్చుకొనలేడు. కానీ విధినియుక్తుడై విధినియోగంను అతిక్రమించలేక ధర్మరాజు జూదానికి దిగవలసి వచ్చిందని తత్ఫలాన్ని అనుభవించవలసి వచ్చిందని జాలి పొంది అతని పట్ల సానుభూతిని ప్రకటిస్తాడు. కాబట్టి అడవులకు పోతున్నా పాండవులు పాఠకుల సహానుభూతిని పొందరు, సానుభూతిని పొందుతారు. పాఠకులు విషాద పాత్రల స్వభావాన్ని వారిలో దర్శించగలుగుతారు. ఈ విధంగా సహృదయులు కథార్థాలలో సహానుభూతిని సానుభూతిని పొందే రెండు మార్గాలకు సభా పర్వ పూర్వోత్తరార్థాలు రంగస్థలాలైన అన్నమాట. మరొక అంశంతో మళ్ళీ వెళ్తాం. అందరికీ నమస్కారం.